ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పూజింపదగిన శ్రేష్టమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆరాధనీయుడు, మహిమోన్నతుడు, మహాగణుడు. ఆయన నీవు నేను ఆయన ఆరాధిస్తూ ఉండగా మన జీవితాల్లో గొప్ప మార్పులను మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం సిలువలో అర్పించారు. మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆయన సజీవుడిగా మన మధ్య నివసిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని, ఆయన ప్రజెన్స్ను మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు కాబట్టి. ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం గలవాడు. జీవం గల దేవుని యొక్క సంఘముగా మనందరం కూడా ఆయన స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా, మహింపరుస్తుండగా బలమైన కార్యాలు మన జీవితంలో చూడగలం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథం దేవుని గ్రంథం కాబట్టి దానిలో రాయబడిన ప్రతి మాట మన ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం రాయబడింది. ఈరోజు వాగ్దానంగా అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 92:13 మనం చదువుకుందాం. Psalm 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ప్రైజ్ ది లార్డ్. నీవు వర్ధిల్లాలనే దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు వర్ధిల్లితే దేవుడు చాలా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కేవలం వర్ధిల్లుట అనే ఆ మాటను భౌతిక సంబంధమైన విషయాలకు మాత్రమే పరిమితం చేయకుండా ఆధ్యాత్మిక విషయాలకు కూడా మనం ఆపాదించగలిగితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. దేవుని బిడ్డలుగా మనందరూ కూడా ప్రేమలో వర్ధిల్లాలి. అనుదినము కూడా, ప్రతిరోజు కూడా మన జీవితంలో గడుస్తుంది అంటే ప్రేమలో మనం ఎంత ఎక్కువగా ఎదుగుతున్నామో, వర్ధిల్లుతున్నామనేది పరీక్షించుకోవాలి. కృపలో వర్ధిల్లమన్నాడు, బలములో వర్ధిల్లాలి, దేవుని యొక్క జ్ఞానములో మనందరూ వర్ధిల్లు వరంగా ఉండాలి. అక్కడ పెరక్ అనే పదం హిబ్రూలో ఉపయోగించబడింది. దాని అర్థం స్ప్రెడ్ అవ్వడం, ఫ్లరిష్ అవ్వడం కదా. ఇంకో మాటలో చెప్పాలంటే చిగురించడం. ఈ మాటలన్నీ కూడా ఆ హిబ్రూ పదానికి అర్థాలుగా మనకు కనబడతాయి. అయితే ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై, దేవుని మందిరం అనగా దేవుని ఆరాధనా స్థలము, దేవుని ప్రజలందరూ కలిసి ఆరాధించే స్థలం అని మనం కామన్గా అనుకుంటున్నాం. దేవుని సన్నిధి ఎక్కడుందో, ఎక్కడైతే ప్రభువుని గణపరుస్తున్నామో, దేవుని మందిరముగా మనందరం చేరి. యూజువల్గా చాలామంది దేవుని మందిరం అనగానే నాలుగు గోడల మధ్య ఉండే స్థలం అనుకుంటారు కొంతమంది, లేకపోతే గొప్ప గొప్ప మందిరాలు కడుతున్నారు చాలామంది, దట్స్ ఓకే. అయితే మందిరం అనగా దేవుని ప్రజల సమూహం, మనందరం కలిసి దేవుని ఆరాధించగలిగే ఆ స్థలం కదా. పాత నిబంధనలో దేవుని మందిరము అని ప్రస్తావించబడిన అనేకమైన లేఖన భాగాలు మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 23:6 మనం చదివితే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను అనే మాట. నువ్వు చిరకాలము నివసింపదగిన స్థలం దేవుని మందిరం. దేవుని మందిరంలో క్షేమం ఉంది, భద్రత ఉంది. ప్రపంచానికి ఎక్కడ క్షేమం లేదు, భద్రత లేదు. ఆయన సన్నిధిలో మనందరికీ క్షేమం ఉంది కదా. అందరు బట్టి కీర్తనకారుడు దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను ఎరిగిన వాడై గుర్తించి, నీ మందిరంలో నేను ఉండిపోతాను ఆయన, చిరకాలం ఉంటా, నేను ఉండగలను అక్కడ. లోకంలో ఏదైనా ప్రాంతంలో ఎక్కడైనా ఒక 2 రోజులు కానీ, 3 రోజులు కానీ, లేదా ఒక వారం 10 రోజులు ఉంటే చాలామందికి బోర్ కొట్టేస్తుందేమో, ఆ ప్రాంతం మీద విరక్తి వస్తుందేమో. కానీ దేవుని మందిరం అలాంటిది కాదు. నువ్వు ఎన్ని రోజులైనా ఉండదగినది. ఆయన సన్నిధి ఎంత గొప్పది అంటే ఆయనలో నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు. ఆ తర్వాత కీర్తన గ్రంథం 26:8 మనం చదివితే, నీ తేజోమహిమ నిలుచు స్థలం అన్నాడు. ప్రభువా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అని దైవజనుడు చెప్పాడు. అంటే దేవుని మందిరాన్ని ప్రేమించు అనుభవం, దేవుని సన్నిధిని ప్రేమించు అనుభవం. నీ నివాస మందిరం అదే, దేవుడు ఉండే స్థలం. అంతమాత్రం కాకుండా నీ తేజోమహిమ నిలిచిన స్థలం. సొలొమోను దేవుని మందిరం కట్టినప్పుడు ఆ ప్రారంభోత్సవ రోజున దేవుని మహిమ మందిరమే దిగి వచ్చినప్పుడు యాజకులు సహితం నిలవలేకపోయారని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. దేవుని మహిమ ఉన్న స్థలం అది, తేజోమహిమ నిలిచే స్థలం అది. ఆ తర్వాత 36:8 మనం చదివితే అందులో ఏముంటుందో తెలుసా, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారని. దేవుని మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. దేవుని సన్నిధికి రావడం ద్వారా, ప్రజలందరితో కలిసి దేవుని ఆరాధించడంలో ఆధ్యాత్మిక సమృద్ధిని అనుభవిస్తున్నాం. అంతమాత్రం కాకుండా ఆ సమృద్ధి అట మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే సంతృప్తిలో నడిపిస్తుంది.
నేటి ప్రపంచంలో ప్రజలకు అన్నీ ఉన్నాయి కానీ సంతృప్తి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఎన్నెన్నో ప్రయత్నాలు ఏవేవో చేస్తున్నారు, ఆనందంగా ఉండాలనే రకరకాల కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే లేఖనాలు ధృవీకరిస్తున్నాయి, నువ్వు నేను దేవుని మందిరంలో ఉండగలిగితే సమృద్ధి ద్వారా సంతృప్తిని పొందుతున్నాము, సంతృప్తిని పొందుతున్నాము. పౌలు మహాశయుడు అన్నాడు, నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. ఎస్, ఐ లెర్న్ టు బి కంటెంట్. ఈరోజు నువ్వు నేను ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఉన్నతమైన స్థానానికి రావాలి అంటే ఉన్న వాటిని బట్టి మనం ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలి మొదట. ఆ తర్వాత లేని వాటిని దేవుడు ఇస్తూ ఉంటాడు. మనకి ఏది అవసరమో అది మనకి ఇచ్చే దేవుడు ఆయన. ఉన్నవాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని కొరకు వాటిని ఎలా ఉపయోగించగలవో. ఫర్ ఎగ్జాంపుల్, దేవునికి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రభువును స్తుతించు. ఆరోగ్యం లేక ఎంతమంది విలవల్లాడిపోతున్నారు, ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. రేపేం జరుగుద్దో, డాక్టర్ నోటి నుండి ఏ మాట వినాల్సి వస్తుందో, మందులకు టెస్టులకు వాటికి వీటికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలన్న ఆలోచన. డబ్బులు అడగగానే కొంతమంది దూరం అయిపోతూ ఉంటారు కదా, బంధువులు అనబడిన వారు. అప్పటిదాకా మాన ఉన్నవాళ్ళు, నీకేదైనా అవసరం ఉందనగానే కొంతమంది ముఖం చాటేసే వాళ్ళు ఉండొచ్చు. అదొక మానసిక క్షోభ. డబ్బులు లేని పరిస్థితి ఒకటి, ఆ తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చాలామంది కొట్టుమిట్టాడుతున్న ఈ పరిస్థితుల్లో దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? ఆ ఆరోగ్యాన్ని దేవుని కోసం వినియోగించావా, ప్రభు కోసం వాడేవా? మన పనుల కోసం అయితే ఆరోగ్యాన్ని ఎంతవరకైనా వాడడానికి ఇష్టపడతాం. ఎండైనా వానైనా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా వెళ్ళిపోతుంటాం. కానీ దేవునికి సంబంధించింది అంటే, దేవుని పని అనేసరికి ఎండ ఎక్కువగా ఉందండి, వర్షం వచ్చేస్తుందండి, చలి ఎక్కువగా ఉంది కదండి, ఇప్పుడు సరైన సమయం కాదు కదండి, ఏ ఇంత కష్టపడి దేవుడు తన పని చేయమన్నాడా అండి, ఇలాంటన్నీ ప్రశ్నలు రావడానికి కారణం ఉంటుంది తెలిసి, ఆసక్తి లేకే. దేవునికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాలను బట్టి, దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తూ ఆయన కొరకు వాటిని ఎలా ఉపయోగించాలనేది నువ్వు ఆలోచించగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, వర్ధిల్లే అనుభవంలోకి నువ్వు వస్తావు. ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లే అనుభవాన్ని చూచుదురుగాక. ఆమేన్. మీ ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క కాపుదల, ఆయన భద్రత, ఆయన అభిషేకం, ఆయన నడిపింపు మీరు చూసి ఆయన మహింపరచండి. ఈరోజు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. బలమైన కార్యాలు మీ చేతిలో జరుగుతాయి. ప్రేమగల తండ్రి, నీ మందిరంలో మేము నాటబడితే మేము అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని చాలా చక్కని వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చారు. మేము వర్ధిల్లితే చూడాలనుకునే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. మేము బాగుపడితే ఆనందించే దేవుడు నాయన, మేము హెచ్చింపబడితే సంతోషించే దేవుడు అయ్యా, నీకు వందనాలు ప్రభువ. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే కృంగుదల్లో, వేదనలోను, కన్నీటిలోను, ఆందోళనలోను ప్రభువ, ఎవరితో చెప్పుకోలేని వేదన, నిస్సారమైపోయిన అనుభవాల్లో, ఎండిపోయిన అనుభవాల్లో ఎంతమంది అయితే మా ప్రియులు ఉన్నారో వారందరినీ మీరే చిగురింపు చేయండి, వర్ధిల్లింపు చేయండి, వ్యాపింపు చేయండి అయ్యా. నీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల, సంతోషం లేని వారికి సంతోషాన్ని మీరు అనుగ్రహించండి. నీ మంచితనాన్ని వారి జీవితంలో కనుపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక